అచ్చరికంగా చెప్పారు. ఏ నిమిషం ముందేకి వచ్చేసారు. ఆ ఉపన్యాసంలో కానీ ఆ సబ్జెక్ట్ వ్యక్తీకరించే విధానంలో కానీ ఇంకా ముందుకు ఇప్పటికీ నేను ఎంతో మార్పు గమనించాను. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ని ఎట్లాగ ఆడియన్స్కి అందించాలి, ఆ సోటర్కి అందించాలని ఒక నేర్పు వారిని నాకు అనిపించింది. ఇంకో 15 నిమిషాలు మాట్లాడితే బాగుంది అనిపించింది. కానీ ఇవాళ అసౌకర్యం వల్ల రేపు ఉదయం కానీ నేను మాట్లాడినాన్ని మొరాయిస్తే అప్పుడు మన అందరూ సర్దుకుందాం. అది మొరాయించకపోతే మనం అన్ని ఉందాం. అంతవరకే ఖచ్చితంగా 2 గంటల పాటు గురుదేవుని మాట్లాడతానని ఆశిస్తున్నాం. ఇలాగే ఈ హాల్లోనే కూర్చుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఏదో సినిమా హాల్లో కూర్చుంటే ఎలా ఉంటుంది, కానీ ఇక్కడే కూర్చుందాం. డెఫినెట్గా మనం ఎక్కడికి వెళ్ళద్దు. ఆ వరుణదేవుడు కోపం కోపించిన వాళ్ళందరినీ శపించిన చల్లని మెహర్ బాబా గురువు నేను చేరుకున్నాం కాబట్టి హాయిగా ఇంకో ఇద్దరు స్పీకర్స్ మాట్లాడతారు. ఇది తర్వాత శ్రీ సూక్తం హారతి అన్నీ దొరుకుతాయి యాజావిధిగానే. ఇప్పుడు జాస్తి వెంకటేశ్వర గారు మెహర్ బాబా అయ్యష్ట హృదయ గురించి చాలా చక్కగా ప్రచారాన్ని నేను చెప్తానన్నారు. వాళ్ళని ఒక 15 నిమిషాలు కానీ 15 నిమిషాలు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాను. జాస్తి వెంకటేశ్వర గారు రావాలి. ఆయన చాలా బాగా చదివేదని హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్, సబ్జెక్ట్ కూడా ఆకలింపు చేస్తున్నారు. ఆయన స్వయంగా చెప్పారు అయ్యష్ట హృదయ గురించి నేను బాగా స్టడీ చేశానని. దయచేసి మీరు అందరూ విసర్జన్నారు అందరూ కూడా సంస్కారాల గురించి ఆలోచించవలసిన పని లేదు. ఎందుచేతంటే సర్వ సృష్టి కూడా నిర్వాణంలాగా తీసుకొచ్చారు గురుదేవుడు. అందరం నిర్వాణం ఉన్నాం. నిర్వాణం అంటే దైవీ సూర్యుడు. ఈ దైవీ సూర్యుడి నుండి దైవీ అనంతాన్ని ప్రయాణించాలి ఆత్మ. ఎదుట ఇవ్వటం కోసం ఇందులో ఉన్నటువంటి ఆ సత్యస్థితి అయినటువంటి మెహర్ బాబా సత్యస్థితి ఏదైతే ఉందో అది మేల్కొల్పడం కోసం గురుదేవుడు తన గురు కార్యక్రమాన్ని నిర్వహించారు. తన గురు కార్యక్రమంలో సర్వ చీకటి కూడా అందరినీ వెలుగులోకి తీసుకురావటానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వాళ్ళలో మన మహర్ చైతన్యజీ మహారాజ్ గారి వ్యవహార శైలి చాలా విశిష్టమైనది. అది అంత చిక్కేది కాదు. ఎందుచేతనంటే సర్వ మానవాడిని కూడా ఆయన నిర్వాణం దాకా తీసుకొచ్చారు. అది నిర్గుణ నిరాకార కార్యక్రమము. సగుణ సాకారుడైనటువంటి మహర్ బాబా వారు సృష్టిలో ప్రేమ బీజాలు చేసిండే. ప్రేమ బీజాలు విక్సించేసే కార్యక్రమాన్ని ఈ సద్గురువు స్వీకరించారు. ఒక నాణ్యానికి బొమ్మ మెహర్ బాబా అయితే గొలుసు అన్న వాల్యూ ఇచ్చేది, దాని వాల్యూ తెలియజేసేవాడు సద్గురువు. అది హైయెస్ట్ వాల్యూ సద్గురువు. మీరందరూ కూడా వాల్యూస్లోనే ఉన్నారు. సద్గురువు భగవంతుడే, మీరు భగవంతులే. మీరు మీలో ఉన్నటువంటి భగవత్ స్థితిని జాగృతం చేసుకోవాలి. ఆ జాగృతం చేసుకోవాల్సిన టైం వచ్చింది. ఊళ్ళో అంతరాత్మగా మెహర్ బాబా వారు ఉన్నారు. ఆయన ఆత్మకు పడతారు ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు నా టైం వచ్చేసింది, నేను సర్వోన్నతుని డిక్లేర్ చేస్తాను. అందరూ కూడా సర్వోన్నతులు, ఆత్మలన్నీ సర్వోన్నతులే. మీరందరూ కూడా సర్వోన్నతులే. మానవాత్మలన్నీ సర్వోన్నతులే. ఏ దైవీ సృష్టి కంటేనూ కూడా మీరు ఉన్నతులు అని చెప్పేసి గురుదేవుడు తెలియజేశారు నాకు స్వయంగా. ఎట్లాగా మానవుడు దైవం అయితే ఆ దైవీ స్థితి ఇప్పుడు ఉన్నటువంటి వేరే దైవీ స్థితి, దైవీ సృష్టి అంతటికన్నా కూడా ఉన్నతమైనటువంటి స్థితి. ఇప్పుడు దైవాలు కూడా తమ తిరిగి అయిపోగానే మానవ స్థితిని తీసుకొని మళ్ళీ గర్భం చేరాలి. ఇక్కడ మనం ఒక విషయం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఏ హైయెస్ట్ ఆఫ్ ది హై అయితే మెహర్ బాబా అయి ఉన్నారో అది ప్రథమాత్మ. మనము
వేరే దైవాన్ని విశ్వసించినప్పటికీ దాన్ని చేరలేను. ఎందుచేతంటే మనం ఎక్కాల్సిన ట్రైను మెహల్ బాబా ట్రైను, అది ఉద్దేశము. అది నిర్దేశింపబడి ఉంది. సర్వ సృష్టికి కూడా మెహల్ బాబాయే గమ్యము, మార్గము కూడా ఆయనే ఇచ్చి ఉన్నారు. సో ఆయన 1962లో నేను సర్వోన్నతుడను అని డిక్లేర్ చేశారు. ఏ విధంగా సర్వోన్నతుడు? మెహర్ బాబా. మెహర్ బాబా సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే త్రికాల జ్ఞానం ఉన్నది ఆయన స్టార్టింగ్ నుంచి కూడా. మెహర్ బాబా సృష్టి ఆదిలోనే రెండుగా విభజింపబడింది, ఒకటి అచైతన్యము, రెండు చైతన్యము అని. అచైతన్యము చైతన్యంగా విభజింపబడినప్పుడు, విభజింపబడినప్పుడు అది ఆయన చైతన్య పరమాత్మ అయి ఉన్నాడు ఆయన. అందుచేత ఆయన అన్ని ఆత్మలకు ఆధారభూతం అయిపోయి పరమాత్మగా ప్రయాణం చేసి అన్ని ఆత్మలను ఉద్ధరించడం కోసం ఆయన స్థితి అవతార స్థితి అయింది. అవతారం అంటే ఎవరో 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 అనుకుంటాం మనము. అవతార స్థితి అత్యున్నతమైనది. నా 10వ సంవత్సరం దాకా నాకు తెలిసేది కాదు. నా చింతంలో నేను పుట్టినప్పుడు నా గురుదేవులు సద్గురు అయ్యారు. నన్ను మా అమ్మగారు తీసుకెళ్ళి కాళ్ళ మీద వేసేది ఏదో అందరూ అన్నం పెట్టుకుంటున్నారు ఎలాగో చూసి ఆ కాళ్ళ మీద తలపెట్టి వచ్చేసేవాడిని. అంతే తప్ప భగవద్గారు అవతారుడు ఎవరో సద్గురు ఎవరు ఎవరు తెలిసి మనకి జ్ఞానం ఉదయించే వరకు తెలియదు. సో మనకి ఏమీ తెలియదు అని కాసేపు అనుకోండి. ఎందుకంటే దైవీ సూర్యుల్లో ఉన్నాం కాబట్టి, ఈ సూర్యాన్ని నుంచి సర్వాన్ని ప్రయాణం చేయాలి కాబట్టి ఏ విధంగా ప్రయాణం చేయాలి? మన ఆత్మకి ఆధారభూతమైన మెహర్ బాబా ఏ ఉన్నారు కదా. సో ఆయన ప్రార్థన చేయండి, బాబా నేను దైవీ సూర్యుల్లో ఉన్నాము, నీ సహాయం అందుకోలేకపోతున్నాము, నీ సహాయం అందుకోవడం కోసం మేము ఈ ప్రార్థన నిర్వహిస్తున్నాము. ఒక అన్నం పెట్టుకోండి, హారతి ఇవ్వండి. హారతి ఇచ్చేటప్పటికి బాబావారికి ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఇది కలియుగము అత్యంత ఉత్కృష్టమైన కాలం. చాలా మంది ఏమంటారంటే కలియుగము చాలా అవమానం పొందిపోయింది అంటారు. కానీ శరణాగతి అన్నవాడికి కలియుగం అత్యంత ఉత్కృష్టమైనటువంటి కాలము. 3 పాదాలు అధర్మము, 1 పాదం ధర్మము. సో శరణమ్మ వాళ్ళని అవతారం ఇమీడియట్గా పట్టుకుంటాడు. ఆ కార్యక్రమం అంతా ఆయన నిర్వహిస్తాడు. ఎలా నిర్వహిస్తాడు? నిర్వహింప చేస్తాడు. సద్గురు వచ్చారు. అవతారంలో ప్రత్యక్షంగా సహాయం చేయడం ఎప్పుడూ అనుకోకూడదు. ప్రత్యక్ష సహాయం అంటేనే ఆ యొక్క అవతారుడు ది హైయెస్ట్ ఆఫ్ ది హై. ఆయన ఇచ్చేసారు సృష్టికి ఏమి చేయాలి. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నాను, మన మనస్సు ఆలోచించే దానికన్నా కూడా ఎక్కువ ఇచ్చేసారు ఆయన. దానికి సంబంధించిన కార్యక్రమం మన గురుదేవుని నిర్వహించేశారు. భౌతికంగా రాకపోయినప్పటికీ మన గురుదేవుడు మనలో అందరిలోనే ప్రవేశించిపోయి ఉన్నారు. సర్వ సృష్టిలోని కూడా ప్రవేశించిపోయి ఉన్నారు. శక్తి ఆచారం చేసుకొని తాను చీకటిలో ప్రవేశించి దీపకటికగా ప్రవేశించిపోయి ఎక్కడ చీకటి అనేది దాన్ని వెలుగు చేసేయటం కోసం కాస్తూ ఉన్నారు. దానికి సంచి పులం కావాలి. ప్రార్థన చేయండి, మెహర్ ప్రభువుని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం ఒకటి. రెండేంటి? విధేయత. మన ప్రభువుకి మనం విధేయులమై ఉండాలి. 3ఏంటి? సర్వసమర్పణ. సర్వసమర్పణ అంటే నా ఆస్తంతా బాబాగారికి ఆహెత్తానండి, ఇది కాదు సర్వసమర్పణ అంటే. సర్వాన్ని మనకేమన్నదంటే తన్ మన్ ధన్. తను భౌతికం ఉన్నది, మనస్సు ఉన్నది, ధనం ఉన్నది. ఏది ఎంతవరకు మనం చేయగలమో, ఇతరుల్లో మనం బాబాని చూడగలగాలి. ఇతరులు సంతోషపెట్టే దాంట్లో ఉన్నటువంటి ఆనందం వేరు, దాంట్లో లేదని చెప్పి తెలియజేశారు బాబావారు. మన కోసం మనం ఏది దాచుకోకుండా అందరి కోసం కూడా కృషి చేస్తూ ఉండాలి.
అందులో కూడా ఆనందం ఉంది. మనం తల్లిది ఆనందాన్ని పొందుతాము. ప్రతి ఆస్పెక్ట్లోని కూడా మీలో ఉన్న బాబ మీ చేత నేను ఫలానా విషయంలో నేను మీకు సహాయంగా ఉన్నాను అని గుర్తింపు చేసినాడు. నువ్వు మరింత వేగంగా కృషి చేసుకుంటే అంత ఆధ్యాత్మికంగా ముందుకు. బాబా సృష్టిలో ప్రేమ బీజాలు వేసుకున్నారు. ప్రేమ బీజాలు అంటే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రార్థన. ప్రార్థన అంటే సరెండరింగ్స్. ప్రార్థనలో సరెండరింగ్స్ ఉంది కదండి. సరెండరింగ్స్, విధేయత, సర్వసమర్పణ, ప్రేమ, మూడు. ఎందుకంటే ఎప్పుడు కూడా నిరంతరం స్వయంస్థితిగా ఉన్నాడు. కాబట్టే కదా నిన్ను వదలకుండా కొంగు వదలకుండా పట్టుకునే ఉన్నాడు. బట్ మనం వదిలేస్తున్నాం. ఎక్కడ వదిలేస్తున్నాము? భౌతికమైన కాంక్షలు వచ్చినప్పుడు భౌతికంగా వదిలేస్తున్నాము. సూక్ష్మంలో కళలో గుర్తింపైనప్పుడు కళల్లో వదిలేస్తున్నాము. మనస్సు ఆలోచిస్తున్నప్పుడు మనస్సులో వదిలేస్తున్నాము. ఎవరు హృదయాన్ని టచ్ చేయట్లేదు. బాబా ప్రార్థన చేయండి మరొకసారి. బాబా నా హృదయాన్ని తెరువు, నేను మనస్పర్ధలుగా ఉండిపోతున్నాను. ప్రార్థన చేసుకునే వాటిని హారతివ్వండి. బాబా మరి మనస్పర్ధ నుంచి నా హృదయ పరిధిలోకి నన్ను నడిపించి బాబా. నీ హృదయంలో నువ్వు హృదయంలో ఉన్నావు కాబట్టి నీతో నాకు డైరెక్ట్ కనెక్షన్ ఏర్పరచు బాబా అని ప్రార్థన చేయండి. అప్పుడు బాబావారు మీ అందరి మాట ఆలకిస్తారు. మీ అందరూ నేను వేరు వేరు కాదు. మనము హృదయ పరిధిలో గడిపేటప్పుడు మనము ఎందుకంటే నిర్మాణం ఉన్నాం కాబట్టి ఒక ఆత్మ ప్రేయర్ ఆయన ఆలోచించి అందరూ ఒక నింపబడ్డట్టు అవుతుంది. బాబావారి దివ్య నామస్మరణ చేయండి. ఎందుకంటే బాబా నామస్మరణ పిల్లు పిలిస్తే పలుకుతాడు. ఆయన నిరంతరం పిలిచేవాడిని. ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా అన్ని చక్కడతా ఉంటాడు బాబా. మీకు బద్దం లేదు, సంస్కారం బద్దం లేదు గురువు తెలియజేసినట్టు. ఎందుకంటే సర్వసృష్టి నిర్మాణంలో పెట్టేశారు. ఇంకేంటంటే దైవీ జాగృతం చేసుకోవాలి. దైవీ స్థితిలో జాగృతం అవ్వాలి ఆత్మ. జాగృతం అవ్వాలి అని అంటే మన ముందున్న లక్ష్యాలు మూడు. ఒకటి ధ్యానము. ఆ ధ్యానంలో నువ్వు ఏమేమైతే అయ్యి వచ్చావో అన్నీ తెలియజేశారు. నువ్వు రాయి వచ్చావు, వాహమై వచ్చావు, వృక్షమై వచ్చావు, నిమ్మయ్య వచ్చావు. అదేవిధంగా నువ్వు మత్స్యమై వచ్చావు, పక్షి అయి వచ్చావు, జంతువు అయి వచ్చావు, ఇప్పుడు మానవుడు అయి వచ్చావు. చైతన్య గురి తిరిగినప్పుడు నువ్వు నిర్వాణంలో ఉన్నావు, సూర్యుడు ఉన్నావు అని తెలియజేశారు. సో ఈ సంపదకు సంబంధించినటువంటి వాళ్ళు నప్పులు నిధులు ఏమి చేయలేవు నేను ముందు నడిపించలేవు. ధనము ఏమి చేయలేదు నేను ముందు నడిపించలేదు. అధిక ధనము దాన్ని కాపాడుకోవడం కోసం బాబాకు దూరం అయిపోతాం. కొద్దిగా పర్వాలేదు, మనం నడవడానికి పరమాత్మ ఇచ్చింది చాలు అనుకొని మనం పరమాత్మపై కొడి వేస్తే 4 అడుగులు 10 అడుగులు ఆయన ముందు తీసుకెళ్తారు. అదే చెప్పిస్తున్నాడు, నేనేం చెప్పట్లేదు. మీ అందరికీ కూడా బాబావారు చెప్పిస్తున్నారు. చేయి నహి బాబా, చేయి బాబా, చేయి నహి బాబా. జై గురుదేవా, జై మాతృశ్రీ.